Oh. ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ॐ सा ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न प्रचोदयात् ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ భగవాన్ బాబా వారు గొప్ప ఈశ్వరత్వము అంటే ఆధిపత్యం కలవారు అని మేము తెలుసుకుంటున్నాం మనం అందరం తెలుసుకుంటున్నాం ఆయన సత్యస్వరూపుడైన దివ్యతత్వం కలిగిన వారు స్వామి అని మేము ధ్యానిస్తున్నాం ఆ భావంతో స్వామివారు ధ్యానిస్తున్నాం సహా నహ ప్రచోదయాత్ తత్ తత్ సర్వ అటువంటి ఆ స్వామివారు నహ మనందరినీ కూడా ప్రచోద ప్రచోదయాత్ రక్షించవరెను స్వామివారు మనల్ని రక్షిస్తారు సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవాళ ఇవాడు నాలుగవ రోజు ఆదివారం ఇందులో విశేషమైనటువంటి నాలుగు ఉన్నాయి మొదటిది అంటే క్రమ సంఖ్య ప్రకారం ఏడవ అధ్యాయం బాబా ఘటనాఘటన సమర్థులు సృష్టి జీవమున్న వస్తువును జీవము లేని వస్తువుగా జీవము లేని వస్తువును జీవమున్న వస్తువుగా గారెల నుంచి వజ్రపు చవిరంగులు చెవి రింగులను సృష్టించిన సన్నివేశం నీవు ఆత్మస్వరూపుడు శిమ్లాలో ఒక విశేషమైన సన్నివేశం లయము ఎనిమిదో అధ్యాయం పంచభూతములు బాబా అధ్యయనములు తొమ్మిది నేనుండగా ఎందుకు పంచభూతములు బాబా అధ్యయనం అనేది అధ్యాయంలో అగ్ని నుంచి రక్ష జరము నుంచి రక్ష నీరు పెట్రోలుగా హిమాలయములలో సందని ఎండ తొమ్మిదో అధ్యాయం నేనుండగా భయమెందుకు లారీ కింద పడిన బాలుడు కాపాడినబడిన విధము భర్త దగ్గర భగవంతుడే మాతృదేవత కన్నా మరింత సన్నిహితుడు భగవంతుడే ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని రక్షించడం ఆ కరుణకు ఎల్లలు లేవు హద్దులు లేవు పదోధ్యాయం కాలాతీత యనమహ బాబా కాలాన్ని కుదించిన ఘట్టం కాలాన్ని విస్తృతపరచిన ఘట్టం కాలం నా ప్రదేశం కాలము ప్రదేశము ఏది నన్ను బంధింపదే బంధింపదారదు అనేక రూప రూపాయ అద్భుతమైనటువంటి స్వామివారి లీల ముద్దనహల్లి ప్రాంతంలో ఈ విశేషాలను మనం వాడు తెలుసుకుందాం పారాయణ చేద్దాం ఓం భగవాన్ శ్రీ సత్య సై సచరిత్ర తపోవనము నాలుగో రోజు పారాయణము ఆదివారము ఏడవ అధ్యాయము బాబా ఘటనాఘ ఘటనా ఘటన సమర్థులు ఘటన జరిగేది ఆ ఘటన జరగనది జరిగేదాన్ని జరగనదిగా జరిగే జరగని దాన్ని జరిగేదిగా పరివర్తింపజేయగల సమర్థులు స్వామి బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములనల్ల విష్ణువెంతో పెంచి వృద్ధి చేయు పరమశివుడు దురించు జీవుల గురుడు మూడు క్రియలను కూర్చున్న కట్టే స్థితి లయ క్రియాత్రయం ప్రక్రియాత్రయం కూడా సద్గురువు యొక్క అనుగ్రహాన్ని ముస్తుంది ఆయన వశంలో ఉంటాయి ఇది బాబా సుహాషితం సృష్టి జీవమన్న వస్తువుని జీవం లేని వస్తువుగా జీవం లేని వస్తువుని జీవమన్న వస్తువుగా మారుతుండడం భగవంతుని మారుతుడే సాధ్యం అది ఆయన యొక్క లీలా విలాసం పుట్టపరతిలో ఓసారి శ్రావణ శుక్రవారం నాడు గౌరీ పూజ సందర్భంగా దంపతులు స్వామికి పూజ చేసుకో పూజ చేయాలని సంకల్పించుకున్నారు స్వామిని ప్రార్థించి అనుమతి పొందారు పూజకు కావాల్సిన సామాగ్రి అంతటిని వారు సిద్ధం చేసుకున్నారు కానీ ఆ పూజకు మొత్తదేవులు ధరించి నల్ల పూసలు వారికి లభించలేదు పూజకు వేళయింది స్వచ్ఛసాయి భగవానులు ఆ గృహానికి విచ్చేసి ఆశయం ఆ కుటుంబంలో వారి గృహానికి ఆ దంపతులు ఎంతో ఆనందంతో స్వామివారి పాద పూజను ప్రారంభించారు వారు ఆ సమయంలో నల్లపూసల విషయం మర్చిపోయారు ఇంతలో స్వామి పాదాలపై వారు సమర్పించిన ఒక పుష్పం నుంచి ఒక పెద్ద నల్లచీమ బయటకు వచ్చింది వారితో స్వామి నవ్వుతూ నాకు నల్లచీమలతో పూజ చేస్తున్నారే అని అంటూ ఆ నల్లచీమను చేతితో దూసి ఆ ఇల్లాల చేతిలో ఉంచారు విచిత్రంగా ఆ నల్లచీమ రెండు నల్లపొసలుగా మారిపోయింది స్వామి సంకల్ప సృష్టికి వారు ఆశ్చర్యచతుడయ్యారు ఆ నల్లపొసలతో ఆ గృహిణి యథావిధిగా తన పూజ నిర్వర్తించుకున్నది కాగా సాయి పరమాత్ముడు జీవమన్న వస్తువుని జీవము లేని వస్తువుగా మారుచునే సన్నివేశం మనకు ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది స్వామి ఒక పర్యాయం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు ఒక భక్తుని ఇంటి ఆతిథ్యం స్వీకరించారు అప్పుడు ఆ గృహస్థులు స్వామికి భోజనానంతరం వెండి పళ్ళెంలో తవనపాకులు ఒక్కబడి సున్నం మొదలైనవి అమర్చి స్వామి ముందు ఉంచారు స్వామి లేత తవలపాకులు తీసుకుని తాంబూల చర్వణం చేస్తూ ఆ తీసిన ఆ తవలపాకుల ఈనెలను ఒక పళ్ళెంలో ఒక చిన్న చిలుక ఆకారంలో అమర్చారు స్వామి చుట్టూ భక్తులు ఉన్నారు అప్పుడు వారితో స్వామి మాట్లాడుతూ భగవంతుడు ఏం చేస్తుంటాడు భక్తులు అన్నారు స్వామి భగవంతుడు సృష్టి చేస్తుంటాడు కదా వెంటనే స్వామి తమ దివ్య హస్తంతో ఆ తవనొప్పాకు ఈనెలతో పేర్చిన ఆ చిలుక ఆకారాన్ని స్పృశించారు అది ఒక సజీవమైన రామచిలుకగా మారి రెక్కలు విదుల్చుకుంటూ బయటకు ఎగిరిపోయింది భక్తులందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు వారి ఆశ్చర్యాన్ని ఆనందంగా చూస్తూ వాడితో కలిసి పక్కపక్కనవ్వరు స్వామి రెండవ సంఘటన గారెల నుంచి వజ్రపు చెవిరింగులు ఒకసారి సత్యసాయిబాబా వారిని బొంబాయిలో ఇందులాల్ షా గారు తమ ఇంటికి విందుకు ఆహ్వానించారు డైనింగ్ టేబుల్కి ఓ పక్కన స్వామి ఆశయంలో అయ్యారు ఎదురుగా ఇందులాల్ షా గారు ఆయన కూతురు కూర్చున్నారు షాగారి భార్య అప్పుడే తయారు చేసిన వేడివేడి గారెలు తెచ్చి ప్లేట్లో పెట్టి స్వామి ఎదుటి ఉంచారు వాటిలో నుంచి స్వామి ఒక గారె తీసి షాగారి కూతురు ముందున్న ప్లేట్లో పెట్టి ఆ గారెను మధ్యకు తుంచి తిను అన్నారు ఆమె ఆ గారెను మధ్యకు తుంచగా ఆ రెండు మొక్కల్లోనూ రెండు బంగారపు చెవిరింగులు వజ్రాల అమర్చిన గర్మించాయి స్వామి చిరునవ్వుతో బంగారు అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ నాలుగవ వారంలో కొడైకెనాల్లో స్వామివారితో కలిసి భక్తులు భోజనాలు చేస్తున్నారు స్వామి భోజనం చేసి భోజనాల దగ్గర అటు ఇటు నడుస్తూ అంటే సామాన్యంగా బా ఎక్కువగా సహజంగా స్వామి చాలా తక్కువ తీసుకుంటారు ఆహారం చాలా తక్కువ అందరికంటే ముందే భోజనం చేసేస్తారు వారు స్వామివారు ఆ భోజనాల దగ్గర అటు ఇటు నడుస్తూ భక్తులతో కబుర్లు చెప్తున్నారు ఓ భక్తుని దగ్గరకు వచ్చి పూరీలు తుంచుకుని తిను అన్నారు అతను పూరీలు తుంచగానే అందులో బంగారు ఉంగరం వచ్చింది అందరూ ఆశ్చర్యపడ్డారు ఇదిగో బంగారు అది నీకే తీసుకో అన్నారు స్వామి పక్కనే కూర్చున్న అలు కుమార్ గారు పూర్వం తింటు తింటున్నారు స్వామి అన్నారు ఏయ్ త్వరగా తిను అనిల్ కుమార్ గారికి స్వామి అంటే చాలా భక్తి ప్రపత్తులు ఆయన గుంటూరు కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా ఉండేవారు తరా స్వామి దగ్గరికి వచ్చేసారు ఆయన స్వామివారి ప్రసంగాలను ఆంగ్లంలోకి ఆంగ్లంలోకి అనువాదం చేస్తూ ఉంటారు అనిల్ కుమార్ గారి ఉద్దేశం ఏమిటి పూర్వీరు ఉంచడంలో దొరుకుతుందేమో అని అప్పుడు స్వామి అన్నారు తొందరగా తిను అన్నారు అప్పుడు నల్లిగారు అన్నారు బాబా ఏ పూరిలో ఏ వస్తువుంచారో మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నాను అన్నారు ఆ మాటకు అందరు నవ్వుకున్నారు ఇక్కడ ఏ వస్తువు నుంచి ఏ వస్తువు సృష్టించారు అనేది కాదు స్వామి సంకల్పమే అన్నిటికీ ఆధారము ఆధేయము కూడా మూడవ సన్నివేశం స్థితి ఒకసారి సత్యసాయినాథులు త్రయ్యి బృందావనంలో బ్రిగేడియర్ ఎస్కే బోస్ గారితో అక్కడ కూర్చున్నట్టు విద్యార్థులని లెక్చరర్ని ఉద్దేశించి మాట్లాడమన్నారు వాళ్లకు ఏదైనా సందేశం ఇవ్వమన్నారు బోస్ గారు స్వామి దగ్గర తాను నేర్చుకున్న పాఠాల గురించి చెప్పి తమ ప్రసంగం పూర్తి చేసి పాద నమస్కారం కోసం స్వామి దగ్గరికి వెళ్ళారు అప్పుడు స్వామి పాద నమస్కారం ఇవ్వలేదు ఆనాడు దసరాలో జరిగిన సన్నివేశం గురించి చెప్పలేదేంటి అన్నారు అప్పుడు బోస్ గారు అయ్యో మర్చిపోయాను స్వామి అంటూ ఆ సన్నివేశం గురించి చెప్తూ నేనేం చెప్పను స్వామి నేను మీ దివ్య హస్తాల్లో కేవలం ఒక పనిముట్టును మాత్రమే నాకు ప్రత్యేకమైన అస్తిత్వం ఏమీ లేదు మీరు ఆ రోజున నాకు ప్రాణప్రదానం చేసిన విషయం నా జీవితంలో మర్చిపోలేను అందుకు ఎంతో కృతజ్ఞుని స్వామి నా కృతజ్ఞతను మాటల్లో వ్యక్తీకరించలేను అన్నారు అప్పుడు స్వామి పాద నమస్కారం ఇచ్చారు బోసు నిదానంగా వచ్చి తన చోట కూర్చోబోతుంటే స్వామి అక్కడి స్టాఫ్తో చెప్పారు ఆ నవ్వు ఆ రోజు బోస్ చనిపోయాడు నేను మళ్ళీ బతికించాను అతను నా కోసం చాలా పనులు చేయవలసి ఉంది కదా అన్నారు నిజానికి ఆ రోజు జరిగిన సన్నివేశం ఏంటంటే అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీ గురువారం విజయదశమి రోజు అంతకుముందు రెండు నెలల క్రితం మందిరం చుట్టూ నేల మీద పన్నెండు అడుగులు ఆ వెడల్పున కాంక్రీట్ చేసే పనిని బోస్ గారు నిర్వహిస్తున్నారు స్వామి అప్పగించారు అది నవరాత్రి ఉత్సవాల వల్ల పూర్తి కావాలని చెప్పారు ఆ పని పూర్తి కావడానికి రోజు పన్నెండు గంటల తోపున ఇరవై ఐదు రోజులు పట్టింది ఎందరో భక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ పని పూర్తిగానే గారు ఆ పూర్తి బోసు గారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం స్వామి ఇచ్చే ఉపన్యాసానికి హాజరవుతూ ఉన్నారు నవరాత్రుల్లో విజయదశమి రోజున తీవ్రంగా జ్వరం ఉన్నప్పటికీ ఆయన మెల్లగా పౌర్ణంద్ర ఆయురంలోకి వచ్చి నడిచి వచ్చి వేదికకు దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు స్వామి ఉపన్యాసం ప్రారంభించారు ఇంతలో గారికి క్రమంగా ప్రాణం పోతున్నట్టు తెలియసాగింది అంతే కుర్చీలో శరీరం పడిపోయింది ఆయన భౌతికమైన నేత్రాలు ముసుగుపోయినప్పటికీ చుట్టూ ఏం జరుగుతుంది ఆయన తెలుస్తూనే ఉంది అదో విశేషమైన సన్నివేశం అదే సమయంలో బంగారపు రంగులో ఉన్న ఒక పెద్ద పక్షి బోసుగారి వైపు జాలితో చూస్తూ నిలబడి ఉంది ఆడిటోరియంలోకి అంత పెద్ద పక్షి ఎలా వచ్చిందో బోసు గారికి అర్థం కాలేదు స్వామి రెండు చేతులను పైకెత్తి దాన్ని తరుముతున్నట్టు చేతులు ఓపారు ఆ పెద్ద పక్షి ఒక్కసారిగా అదృశ్యమైంది ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధమైన స్వామి తాను చదువుతున్న పద్యాన్ని సగంలోనే ఆపి గబగబా వేలుగు మీద నుంచి కిందకు వచ్చారు ఆ వచ్చే సమయంలో స్వామి కుడి చేతి పిడికిని మూసి ఉన్నట్టుగా దెన్నో పట్టుకుని ఉన్నట్టుగా ఉంది స్వామి చేతితో కిందపడి ఉన్న బస్సు బోసుగారు బుధం పట్టుకుని పైకి కుడి కుడిచేతితో ఆయన శిరస్సు వెనుక తట్టారు ఆ మూసి ఉన్న గుప్పిడి గుప్పిడితో బహుశా స్వామి తాను గుప్పిటిలో ఉన్న ప్రాణాన్ని మళ్ళీ ఆయన శరీరంలో ప్రవేశపెట్టారన్నమాట బోసుగారు కడుదెచ్చి చూసి ఆశ్చర్యపడ్డారు పవిత్రమైన విజయదశమి రోజున స్వామి తన దగ్గరే నిలబడి ఉన్నారు పాద నమస్కారం చేసుకున్న చేయదాపుతుంటే స్వామి ఆయనతో లే లేచి నిలబడు అన్నారు ఆయన కూర్చుని చేతులు జోడించాడు ఆయనకు శక్తి కలిగించడం కోసం స్వామి ఆయన బుధంపై మళ్ళీ చేతితో తొడుతూ లేచి నిలబడు బంగారు వేదిక మీద ద్వారం దగ్గర కూర్చో అన్నారు అప్పుడు ఆయన వేదికపైకి ఎక్కి కూర్చున్నారు స్వామి ఉపన్యాసం గంట సేపు జరిగింది ఆ రోజు నిర్జీవంగా ఉన్న బోసు గారి ముఖం ఆ గంటలో క్రమక్రమంగా తేజస్సు పొందింది రెండు నెలల తర్వాత హెల్యూ స్టేడియంలో క్రీడా దినోత్సవం జరిగిన స్పోర్ట్స్ డే జరిగింది ఆ సమయంలో ముందుగా స్వామి క్రీడా పతాకాన్ని ఎగురవేశారు బహుశు గారికి ఎంతో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆ పతాకం మీద కనిపించిన గరుడ పక్షి ఆనాడు విజయదశమి రోజున ఆడిటోరియంలో తనపై ఎగిరిపడి ఎగిరిపడిందే తన మీద ఎగిరింది అది తనను జాలిగా చూస్తూ కూర్చున్నదే అంటే దానిపై అర్థమైంది ఏంటంటే ఆయనకి గరుడ పురాణాన్ని అనుసరించి పవిత్రమైన ఆత్మలను బ్రహ్మలోకాన్ని తీసుకు వెళ్ళడానికి వీళ్ళ వెళ్ళ వెళ్లేది గరుడపక్షే అని తర్వాత ఆయనకు తెలిసింది ఈ విధంగా తనకు స్వచ్ఛసాయి ప్రాణ ప్రాణప్రదానం చేశారని ఆ కృతజ్ఞత మాటల్లో చెప్పజాలని అంటారు బ్రిగేడియర్ బోస్ గారు మరో సన్నివేశం నీవు ఆత్మస్వరూపుడివి మనస్సు చిత్తము ఇంద్రియములు ఇలా అన్ని అంగముల సమ్మిళిత స్వరూపమే దేహం అంతేగాని వీటన్నిటి సమ్మిళిత స్వరూపం ఆత్మ కాదు దేహంలోనూ ఆ ఆత్మ ఉంది మనసులోనూ ఆత్మ ఉంది అంతఃకరణలోనూ ఆత్మ ఉంది ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధం చేతనే పనిచేస్తున్నాయి దీనికి చక్కని ఉదాహరణ కారులో స్టీరింగ్ ఉంది క్లచ్ ఉంది బ్రేక్ ఉంది ఇంకా అనేక రకమైన అంగములు ఉన్నాయి అయితే ఇవన్నీ వేటికి పనిచేస్తున్నాయా నీవు కారులో ప్రయాణం అయిపోతుంటే హారం దానికి మౌతుందా స్టీరింగ్ దానికి అదే తిరుగుతుందా కాదు కాదు దీని డ్రైవర్ ఉన్నాడు అదేవిధంగా దేహం అనే రథంలో ఆత్మ అనే డ్రైవర్ ఉంటూ కళ్ళ ద్వారా చూపిస్తున్నాడు చివరి ద్వారా వినిపిస్తున్నాడు నోటి ద్వారా పరికిస్తున్నాడు చేతుల ద్వారా చేయిస్తున్నాడు దేహంలో ఆ డ్రైవర్ ఉన్నంతవరకు సర్వాంగములు తమ తమ పనులు నెరవేర్స్తోన్నాయి దేహమును ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు అప్పుడు కూడా అవే కళ్ళు ఉంటాయి అవే చేతులు ఉంటాయి అవి అన్ని అవే చెవులు ఉంటున్నాయి కానీ పనిచేస్తాయా అదే నోరు ఉంటుంది కానీ మాట్లాడుతుందా ఏమాత్రం లేదు సర్వాంగములు స్తంభించిపోతాయి కదా జడమైపోతాయి పూర్వం వీటన్నిటి ద్వారా పనులు చేయించిన ఆత్మ అదే మాస్టర్ యజమాని అతను దేహంలో ఉన్నంతవరకు ఇది శవం దేహాన్ని వదిలిపోయేటప్పుడు దేమవుతున్నది శవం కనుక మనం ఎవరమైనా సరే చక్కగా విచారిస్తే మనం ఆత్మస్వరూపమని ఇవన్నీ కేవలం పనిముట్లేనని మనం కాదని చక్కగా తెలుస్తుంది అంటారు భగవాన్ బాబావారు మరో సన్నివేశం సిమ్లాలో ఒక గొప్ప సంఘటన సత్యసాయి పరమాత్మని అతిలోక మహనీయమైన దివ్య శక్తికి ఒక ఉదాహరణ ఒకసారి స్వామివారు కొద్దిమంది భక్తులతో కలిసి శిమ్లా వెళ్ళారు ఆ బృందంలో కారుణ్యానంద కూడా ఉన్నారు ఆ పర్యటనలో ఒక అత్యద్భుతమైన సంఘటన జరిగింది ఆ రోజు సాయంత్రం వారంతా సిమ్లా చేరుకున్నారు సాయంత్రం సమయం దాటి చీకటి పడుతున్న వేళ సుమారుగా ఆరున్నర గంటలకు సిమ్లాలోనే వేరే చోట వేరే ఒక చోట ఒకరింట్లో ఒక రెండు సంవత్సరాలు ఆ పసిపిల్లాడు మరణించాడు ఆ తల్లిదండ్రులు ఆందోళనతో దుఃఖంతో అలమడించిపోతున్నారు ఆ సమయంలో వారి బాసం చూసి ఒక మిత్రుడు వారితో సత్యసాయిబాబా వారు సిమ్లా వచ్చారు మీరు ఈ పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళి స్వామి పాదాలపై ఉంచి శరణు వేడండి అని సలహా ఇచ్చారు సరైన నేను తల్లిదండ్రులు గబగబా పసివాడి శరీరాన్ని ఓ అస్త్రంలో పెట్టి చుట్టుకొని వచ్చి స్వామి విడుదల దిగిన చోట చేరుకున్నారు ఆ తల్లి స్వామిని చూసి పొంగిపోవడం పొరల దుఃఖంతో చెంత చేరి ప్రాణం లేని ఈ పిసివా పసివాడి శరీరాన్ని స్వామి ఎత్తు స్వామి ఈ పసివాడిని బ్రతికించండి స్వామి బ్రతికించండి అంటూ ఒకటే రోదించింది కరుణాంతరంగుడైన సత్యసాయినాథుడు తన కృపా కటాక్షాన్ని బారుడిపై ప్రసరంపజేశారు అంతే వాడికి అప్పటికప్పుడు ప్రాణం వచ్చి ఏడడం మొదలెట్టాడు ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేదు వారి దుఃఖ బాష్పాలన్నీ వాళ్ళ వాళ్ళ యొక్క దుఃఖ అశ్రువులన్నీ కూడా ఇప్పుడు ఆనంద బాష్పాలుగా మారిపోయి వారు స్వామి పాద పద్మాలను ఆనంద బాష్పాలతో తడిపేశారు ఆ దృశ్యం చూసిన భక్తులు చరించిపోయి పరమానందంతో జయ ధ్వానాలు చేశారు మరో సన్నివేశం లయం స్వామి చిన్నప్పుడు వాత్సల్యంతో కన్న కుమారులలో చూసుకున్న ధనురాలు స్వామిని కన్న తన పసిబిడ్డలా చూసుకున్న అద్భుతమైన భక్తురాలు యశోదమ్మ లాంటిది కరణ సుబ్బమ్మ గారు స్వామిని దర్శించే భక్తులందరికీ నిత్యం ఆహారం వండి వడ్డించిపెట్టి ఆ తల్లి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నది ప్రశాంతి నిలయ మందిరం నిర్మాణం జరుగుతున్న రోజుల్లో స్వామి ఒకసారి సుబ్బమ్మతో అమ్మ నీకు ఇంకొక సంవత్సరం ఆయుర్దాయం ఉంది అన్నారు ఆ మాట విని సుబ్బమ్మ ఆశ్చర్యపడి ధైర్యాన్ని కొడగొట్టుకుని స్వామి సేవను మరింత శ్రద్ధగా చేయసాగింది క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణింపసాగింది ఆమె పుట్టింటి వాళ్ళు ఆమెను కొన్నాళ్ళు తమతో ఉంచుకుందామని తమ స్వగ్రాహం తీసుకొడుతు స్వగ్రామం తీసుకుని వచ్చారు కానీ స్వామిని విడిచి ఆమె అక్కడ ఉండలేక తిరిగి మళ్ళీ పుట్టుబడుతుకు వచ్చేసింది తన శక్తికి తగినట్లు స్వామి సేవలో పాల్గొంటూ వచ్చింది మరి కొందరు కొందరు భక్తులు పట్టుబడుతు వచ్చి స్వామిని తమ ప్రాంతాలకు ఆహ్వానికి తీసుకుంటున్నారు వెళ్ళేటప్పుడు స్వామి సుబ్బమ్మతో అమ్మ నీ చివరి దశలో నేను వచ్చి తులసి తీర్థం ఇస్తాను అన్నారు కొన్నాళ్ళ తర్వాత శుభం సుబ్బమ్మ పరిస్థితి బాగుండక ఆమె బొక్క పట్టణంలోని తమ తల్లిగారింటికి వెళ్ళారు అక్కడే ఆమె తుదిశ్వాస విడిచింది చుట్టూ చేరిన గ్రామస్తులు స్వామి సుబ్బమ్మకు మాట ఇచ్చిన ప్రకారం రాలేదు కదా అని ఎగతాడిగా చెప్పు చెప్పుకోవడం మొదటారు ఆ సమయంలో భగవాన్ బాబా వారు భక్త బృందంతో మద్రాస్ ప్రాంతాల్లో ఉన్నారు ఆనాడు స్వామి తక్షణమే తాను వెళ్లవలసి ఉందని భక్తులకు చెప్పి బయలుదేరారు స్వామి బొక్కపట్టణం చేరుకోగానే గ్రామస్తులు చెప్పారు స్వామి శుభమ్మ నిన్నటి రోజే మరణించింది స్వామి మాట్లాడలేదు స్వామి వచ్చే సమయానికి సుబ్బమ్మ శరీరం అంతా చీమలు పెట్టాయి స్వామి వచ్చారు సుబ్బమ్మ చనిపోలేదు ఆమె బతికే ఉంది అన్నారు చుట్టూ చేరిన వాడు అన్నారు స్వామి శ్వాస ఆగిపోయి గంటలు దాటిపోయింది శరీరంలో ప్రాణం లేదు స్వామి మీకోసం ఎదురు చూస్తూ శరీరాన్ని ఇక్కడ ఉంచాం అని కూడా స్వామి అన్నారు సుబ్బమ్మ చనిపోలేదు అని దగ్గరికి వచ్చారు సుబ్బమ్మ చూడు నేను స్వామిని వచ్చాను అంతే ఒక్కసారిగా కళ్ళు చూసింది సుబ్బమ్మ ఆమె కళ్ళ వెంట బాష్పవిందులు పొంగి పొరడాయి గ్రామస్తులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు స్వామి తన చేతి వేడను ఆమె నోటి దగ్గర ఉంచారు ఆ వేడ నుంచి గంగా ఆమె నోటిలో పడసాగింది ఆమె సప్పరించి గుడకలు వేసింది ఆమె ముఖంలో ఆనందపు తేజస్సు తాండవించింది ఆమె స్వామి చేతులు పట్టుకుని తృప్తిగా కన్న మూసింది ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తం అవుతుందో స్వామికి స్పష్టంగా తెలుసు సృష్టిస్థితులయము జగత్ప్రభు అయిన బాబా అధీనంలో ఉన్నాయి మరోసారి ఇంటర్వ్యూ గదిలో స్వామి కొందరు భక్తులతో మాట్లాడుతున్నారు ఆ సమయంలో స్వామి తమ అరచతని చూపించి ఇందులో ఏముంది అని అడిగారు ఏమీ లేదు అన్నాడు భక్తుడు మరి ఏమీ లేని చేతిలో అన్నీ ఉన్నాయి కదా అని గంభీరంగా గుప్పిడు తెరిచారు స్వామి చేతిలో చిన్న మెడత సృష్టించబడి ఉంది ఆ మెడత చేతిలో చిన్న లేత ఆకు దాని ఆహారానికి సృష్టించబడి ఉంది ఆ మెడత ఆ చిన్న ఆకుని తింటూ ఉన్నది కొంచెం సేపు ఆగిన తర్వాత స్వామి మళ్ళీ గుప్పిడు గుప్పిడు మూసేశారు అంతే అదృశ్యమైపోయింది ఆ గదిలో కూర్చున్న భక్తులు ఆశ్చర్యంతో చూశారు సృష్టిస్థితుల ఏములు తమ అధీనంలో ఉందని అజ్ఞానులకు స్వామి తెలియజేస్తున్నారనమాట ఈ సన్నివేశం జరిగి దాదాపు ముప్పై సంవత్సరాలైంది భగవాన్ అనే పదం సృష్టిస్థితులయాలను సూచిస్తాయి ఈ మూడు శక్తులు కలిగిన వారే స్వామివారు ఇది ఏడవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం పంచభూతములు బాబా అధీనములు పంచభూతములు బాబాకు స్వాధీనమై మసులుతుంటాయి అనే విషయం స్థాయి కులాక న్యాయంగా రెండు మూడు సన్నివేశాల్లో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఒకటి అగ్ని నుంచి రక్ష ఒకరోజున బాబావారికి హఠాత్తుగా నూట నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల జ్వరం వచ్చేసింది స్వామి దగ్గర కూర్చున్న భక్తులు గాబరపడ్డారు ఒక ఐదు నిమిషాల తర్వాత స్వామికి జ్వరం తగ్గిపోయి తొంభై తొంభై తొమ్మిది డిగ్రీకి వచ్చేసింది ఈ విధంగా ఆస్మకంగా ఆకస్మికంగా ఉష్ణోగ్రత పెరగడానికి వెంటనే తగ్గడానికి కారణం ఎవరికి తెలియాల ఆ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మేడ మీద వెన్నెల భోజన మేడ మీద వెన్నెల పడుతుండగా భోజనాల సమయంలో బాబావారు ఆ విందులో పాల్గొన్న ఓ భక్తుడితో చెప్పారు రేపు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు మీ అమ్మతో చెప్పు ఇకపోయినా నిప్పు దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పు ఆవిడ తెలీదు అమాయకురాలు అయినా సరే నేను కష్టాల నుంచి కాపాడుతాను అన్నారు స్వామి అక్కడ చేరిన భక్తులు ఆశ్చర్యపడి ఏమిటి స్వామి ఆ విషయం చెప్పండి అన్నారు అప్పుడు స్వామి చెప్పారు ఇతని తల్లి తన చుట్టూ నూనె దీపాలు పెట్టుకుని పూజాగృహంలో నరబడి ప్రార్థన చేస్తుంటే ఆమె చేరుకు నిప్పంటుకున్నది అని చెప్పారు అది విన్నవారు స్వామి అనుజ్ఞతో ఆమెకు ట్రంకాలు చేశారు ఆమె ఫోన్ దగ్గరికి వచ్చింది అప్పుడు స్వామి ఆమెతో మాట్లాడుతూ తాను అనుగ్రహించి మంటలు చల్లార్చిన విషయం తెలిపి ఆమెను ఓరడించారు అప్పుడు ఆమె స్వామి మంటలు చల్లార్చే సమయంలో తమ చేతులు ఎంత ఖాళీ ఉంటాయో అని అడిగింది దానికి స్వామి లేదమ్మా నా చేతులు కాలేదు కానీ నాకు జ్వరం హెచ్చుగా వచ్చి వెంటనే తగ్గిపోయింది అన్నారు నుంచి రక్ష భగవాన్ బాబా పాత మందిరంలో నివసిస్తున్న రోజుల్లో ఒకసారి చిత్రావతికి వరద వచ్చింది వరద నీరు క్రమంగా మందిరం చుట్టూ చేరింది కొద్ది నిమిషాల్లో ఆ నీటిలో ఆపలికి ప్రవేశించి మందిరం అంతా జలమయమయ్యే పరిస్థితి ఏర్పడింది వెంటనే బాబా నీటిలో దిగి ఇక చాలు వెనక్కి వెళ్ళిపో అన్నారు వెంటనే ప్రవాహం తగ్గిపోయింది పంతొమ్మిది వందల అరవై రెండు దసరా ఉత్సవాల్లో మొదటిసారిగా వేద పురుష జ్ఞాన యజ్ఞం జరిగింది వేల కొలది భక్తులు ప్రశాంత నిర్ణయం చేరుకున్నారు పూర్ణాహుతి జరగబోయే సమయానికి ఆకాశం మేఘావృతం అయింది గంభీరమను మేఘాగర్జనులతో కుంభవృష్టి సూచనలు కనిపించాయి అప్పటికింకా ఆడిటోరియం కట్టలేదు భక్తులంతా ఆరు బయటకు సమావేశమై ఉన్నారు వర్షం వస్తే కార్యక్రమానికి తీవ్రమైన అంతరాయం కలుగుతుందని ప్రజలకు ప్రజల్లో కలవరం బయలుదేరింది అప్పుడు భగవాన్ బాబా మీరేమీ ఆందోళన పడకండి వర్షం రాదు అన్నారు అంతే కొంతసేపటికి ఆ మేఘాలన్నీ అదృశ్యం అయిపోయి భక్తులందరూ పూర్ణాహుతి కార్యక్రమాన్ని తనివితేరా చూసి ఆనందించారు మరో సంఘటన నీరు పెట్రోలుగా ఒకసారి భగవాన్ బాబా వారు కారులో బెంగళూరు కొడుతుండగా చిక్బళ్ళాపూర్ సమీపానికి చేరుకున్నప్పుడు కారు ట్యాంకులో పెట్రోల్ అయిపోయి కారు ఆగిపోయింది ఆ దగ్గరలో ఎక్కడ పెట్రోల్ బంకులు లేవు అప్పుడు బాబా సమీపంలో కనిపించే చెరువు నుంచి డబ్బా నిండుగా నీడుదామని చెప్పారు తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బా నీళ్ళలో తమ ఉరేలును పెట్టి గిరగరగా తిప్పి దాన్ని పెట్రోల్ ట్యాంకులో పోసి కారు నడుపు అన్నారు డ్రైవర్తో అలాగే చేశాడు కారు నడవసాగింది ఈ సన్నివేశం షిరిడి సాయిబాబా వారి జీవితంలో సన్నివేశాన్ని గుర్తు చేస్తుంది ఒకసారి ఆ చిన్న పల్లెటూళ్ళలో షిరిడీలో వాళ్ళందరూ కూడా దీపారాధనకు ఎప్పుడు వాళ్ళు ఇస్తున్నట్టుగా వాళ్ళు నూనె ఇవ్వలేదు ఆ రోజు అంటే దుకాణాలు అక్కడ దుకాణాలు రెండు మూడు ఉన్నాయి స్వామి అడిగినప్పుడు వాళ్ళు నూనె ఇస్తుంటారు షిరిడి సాయి సద్గురునాథులు ఆ నూనెతో దీపాలు వెలిగిస్తుంటారు స్వామి విశేషమంటే షిర్డి సాయిబాబు వారు ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేస్తుంటారు సరే ఆ రోజు వాడు కావాలని అందరూ కూడబరుక్కుని ఆయన మహిమ తెలుసుకోవాలని ఎవరు ఇవ్వలేదు నూనె నూనె వెంటనే స్వామివారు ఏం చేశారంటే ఓ డబ్బాలో నీళ్లు పోసుకొని తీసుకువెళ్ళి ఆ ప్రమిదల్లో వరుసగా నీళ్లు పోసేసి వెలిగించారు అద్భుతంగా విరిగే దీపాలు అప్పుడు వాడుకు తెలిసిన స్వామి యొక్క మహత్వ అలాంటిది ఈ సన్నివేశం కూడా అవతార పురుషుల్లో కొన్ని సన్నివేశాలు పునశ్చరణ అవుతుంటాయి మరోసారి సత్యసాయి సాయిబాబా వారు భక్తుల బృందంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎల్లోరా పర్యటనలు ముగించుకుని హైదరాబాద్ వస్తున్నారు మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోయి బాబా ప్రయాణిస్తున్న కారు ఆగిపోయింది అప్పుడు రాష్ట్రం అంతా రాష్ట్రం అంతా పెట్రోల్ వర్తకుల సమ్మె కావడం వల్ల ఎక్కడా పెట్రోల్ లభించలేదు అప్పుడు సాయి పరమాత్ముడు కారును చేతితో తట్టారు నడు అన్నారు అంతే కారు నడిచింది హైదరాబాద్ చేరిన తర్వాత బాబా కస్తూరి గారితో మాట్లాడుతూ కస్తూరి పెట్రోల్ ఒక చొక్క కూడా లేకుండా నూట యాభై మైళ్ళ దూరం ఎలాగే ప్రయాణం చేసింది కారు మరి ఈసారి ట్యాంకులో పెడతా నీళ్ళు కూడా లేవు మనం ప్రయాణం చేసిన దూరం ఎక్కడ చెరువు కానీ నది కానీ కనపడలేదు కదా అన్నారు స్వామి చమత్కారంగా మరో సన్నివేశం హిమాలయాలలో సందని ఎండ పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్లో భగవాన్ బాబావారు తమ తల్లిదండ్రులను కొందరు భక్తులను తీసుకుని బదనీథయాత్రకు బయలుదేరారు అప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి బూర్గుల్ రామకృష్ణారావు గారు ఆ పర్యటన స్వామివారి పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు ఈ రామకృష్ణారావు గారు చాలా గొప్ప భక్తులండి స్వామివారికి స్వామి బృందం హృషికేశ్ నుంచి హిమాలయాలకు బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ హృషికేశ్ చేరే వరకు ఆ వారం ఆ ప్రాంతంలో హిమవర్షం లేనే లేదు పైగా సన్నగా ఎండ కాసింది మామూలుగా అయితే ఎప్పుడు మంచు ఉంటుంది అక్కడ ఆ సమయంలో అక్కడ ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు ఆ వాతావరణం చూసి అక్కడ ధ్యానం తీసుకునే వాళ్ళు తపస్సు ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు అనుకున్నారట ఇక్కడికి ఎవరో మహాపురుషులు వచ్చి ఉంటారు లేకపోతే ప్రకృతి ఇంత ఆహ్లాదకరంగా ఉందా లేకపోతే ఎందుకుంటుంది అని అనుకున్నారట వాళ్ళు భగవాన్ బాబావారితో ఒక భక్తుడు అన్నాడు స్వామి మీరు చాలా కొద్దిగా ఆహారం తీసుకుంటారు కదా పాంచభౌతికమైన ఈ శరీరానికి శక్తి ఎలా వస్తుంది స్వామి చెప్పారు పంచభూతాలు నాకు శక్తి ఉండడం కాదు వాటికి శక్తినిచ్చేది నేనే అన్నారు ఎనిమిదో అధ్యాయం పూర్తయింది ఇప్పుడు తొమ్మిదో అధ్యాయం తపోవనము ఈ గ్రంథానికి మహానుభావులు దంజాల వెంకటేశ్వర శాస్త్రి గారు శాంతిశ్రీ ఈ పేరే పెట్టారు గ్రంథానికి అలాంటి విశేషమైన సన్నివేశాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి తొమ్మిదో అధ్యాయం తపోవనము స్వామివారి ఆశ్రమం తప్పవన్న లాంటిది అలాంటి సన్నివేశాలు మనకు చాలా కనిపిస్తాయి ఇక్కడ తొమ్మిదో అధ్యాయం నేనుండగా ఎందుకు కస్తూరి గారు ప్రశాంత రంగంలో స్థిర నివాసం ఏర్పడుచుకున్న కొత్తల్లో ఈయన గురించి ఓ విషయం చెప్పుకోవాలి రంగనాథ్ గారు అంటుంటారు సామాన్యంగా ఈయన అంతకుముందు ఒక విశ్వవిద్యాలయంలో ప్రాచార్యుడు ప్రొఫెసర్ ఆయన జీవితంలో కొన్ని సన్నివేశాలు జరిగాయి తత్ఫలితంగా స్వామివారిపై అచంచలమైన విశ్వాసం ఏర్పడింది ఆయన అక్కడ పదవి విరమణ అయిన తర్వాత స్వామివారి దగ్గర ఉండిపోయారు అక్కడున్న కొద్ది మందికి అక్కడ అప్పుడు కొన్ని ఇళ్ళు మాత్రమే ఉండేవి అప్పుడు స్వామివారు కస్తూరి గారు ఉన్న ఇంటితో సహా ఉన్న భక్తులు అందరి వెళ్ళి వాళ్ళకు సంతోషం కలిగించేవారు ఒకసారి బాబావారు వారింటికి వచ్చినప్పుడు కస్తూరి గారి శ్రీమతిని స్వామి ఓ పాట పాడమన్నారు ఆమె స్వామిపై తాను తయారు ఒక కన్నడ గీతం గానం చేశారు అంటే కస్తూరి గారు కర్ణాటక ప్రాంతం వారు వాడ మాతృభాష కర్ణ కన్నడం ఆవిడ అద్భుతంగా గానం చేశారట ఓ కన్నడ గీతం ఆవిడ రాసింది ఆవిడ రాసుకుని పాడిన పాట నిన్ను నంబి బిందే ఎన్నకై బిదజ్జు ఘన మహిమనే సాయినాథ అని ఏమిడి దానికి అర్థం ఓ సాయి తండ్రి పరిపూర్ణమైన విశ్వమైన విశ్వాసంతో నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చాం నా చేతిని విడిచిపెట్టకు స్వామి అని ఆ భావం అందుకు సమాధానంగా స్వామి అన్నారు నువ్వు కర్ణాటకలో పాడావు బాగుంది కర్ణాటక ప్రాంతంలో మీరు చాలా కాలం ఉన్నారు కనుక కన్నడల్లో పాడావు కానీ తమిళంలో కూడా పాడాలి ఎందుకంటే నీ మొట్టమొదట మీ తల్లిగారు ఉండే అంటే మీ తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రాంతం తమిళం కదా నీకు మాతృభాష అదే కదా మరి తమిళలో కూడా పాడు ఓ పాట పాడు ఆడు పాడారు విరంబం తరువారే వేండం మున్నే తరువారే సాయిబాబా దీనికి అర్థం ఏంటంటే భయం ఎందుకు మీరు కోరకముందే సాయిబాబా వరాలు ప్రసాదిస్తాడు మీరు ప్రార్థించడానికి ముందే మీ రక్షణకి ఆయన పరుగున వస్తాడు భక్తురాలు అడిగిన అడిగిన పాటకు భగవంతుడు ఇచ్చిన సమాధానం ఎంత అద్భుతంగా ఉండదు కదా ఈ సమాధానం ఆమె కోసం మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ఆర్తులందరికీ వర్తిస్తుంది అంతేకాదు విశ్వంలో ఉన్న జీవకోటికి అంతటికీ వర్తిస్తుంది మరో సన్నివేశం లారీ కింద పడిన బారుడు కాపాడబడిన విధం పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన సంఘటన ఇది ప్రశాంతి నిలయంలో మందిరం చుట్టూ భక్తుల నివాస భవనాలు తయారవుతున్నాయి నివాస గృహ సముదాయాలు పదకొండు సంవత్సరాల బారుడు ఒకడు అక్కడ నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా సేవ చేస్తున్నాడు అప్పుడే ఇటుకురాళ్ళ లారీ వచ్చింది ఆ ఇటురాళ్ళు దెంపడానికి లారీని పక్కకు తీసుకొచ్చాడు ఆ డ్రైవరు ఆ పిల్లాడు ఇటుకొన్నిటినీ కిందకి దింపడంలో బాగా సహాయం చేశాడు లారీ అంతా ఖాళీ చేసి దిగి వచ్చి ఆ లారీ వెనకాల నిలబడి తన శరీరానికి బట్టలు కంటుకొని దుమ్ము దులుపుకుంటున్నాడు ఆ హడావుడిలో డ్రైవరు ఆ లారీ ఇంజిన్ స్టార్ట్ చేసి చేసిన విషయం కానీ అది వెనక్కు వస్తున్న విషయం కానీ ఆ పిల్లాడు గమనించలేదు ఆ డ్రైవరు చూసుకోలేదు లారీ వేగంగా వెనక్కి వచ్చింది అంతే ఒక్కసారిగా చూసేసరిగా ఆ లారీ మృత్యువులాగా పెద్ద శబ్దంతో తనని నడుతుండగా భయంతో అచేతనుడై కాళ్ళు తడబడగా అక్కడే పడిపోయాడు వాడు ఘోరమైన సంఘటన జరగనే జరిగింది ఎంతోమంది అక్కడ చూస్తూ ఎంతో బాధపడ్డారు బాధపడని వాళ్ళు లేరు ఆ సన్నివేశం చూసి కర్కశమైన పెద్ద లారీ పెద్ద లారీ టైరు అతని సుకుమారమైన కాలు మీదుగా ఓడిపోయింది ఆ సమయంలో అతను చేసిన ఒకటే పెద్దగారు స్వామి 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 అని అంతే ఇంకా అతనికి ఏం తెలియదు ఆ చుట్టుపక్కల వాళ్ళు అతను అరుపు విని గబగబా వచ్చారు చూస్తున్న వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎలా రక్షించాలి అర్థం కాల దూరం వచ్చిన వాళ్ళందరూ వెంటనే లారీని ముందుకు పోనిచ్చి లారీ కింద నుంచి అతన్ని బయటకు తీసి టైర్ నొక్కేసినటువంటి అతని కారుకి టవల్ చుట్టారు తర్వాత ఏం చేయాలో తోచలేదు వాళ్ళు స్వామి మందిరం వైపు చూశారు ఆశ్చర్యం అప్పుడే భగవాన్ బాబా మేడపై బాల్కనీ బాల్కనీలో నిలబడి ఇటే చూస్తున్నారు జరిగిన విషయం వివరించేలోపు స్వామి వాటితో చెప్పారు అతన్ని మందిరానికి అనుకునే వైద్యం ఉన్న వైద్యశాలకు తీసుకోవడండి అన్నారు స్వామి ఆజ్ఞ ప్రకారం ఆ బాలు అన్నయ్య స్వామి ఆ బాలుడు అన్నయ్య ఆ బాలుతో పాటు అతని అన్నయ్య కూడా ఉన్నాడు అక్కడ ఆ బాలుడు సోదరుడు అన్నయ్య అతను వెంటనే ఏం చేశాడంటే వాడిని వాడి పరిస్థితి చూసి స్వామి దగ్గరికి వచ్చాడు పరిగెత్తుకుని వెళ్ళి స్వామి మా తమ్ముడికి కాలంతా పూర్తిగా పోయింది ఆయన ఏడాడు మొదలుపెట్టాడు స్వామిని అతన్ని ఓదారుస్తూ బాధపడకు కాలికి ఏమీ కాలేదు అంటూ తన అంగీ చేతి దగ్గర పైకి లాగి తన అంగీని చేతి దగ్గర ఉన్నటువంటి ఆ అంగీని పైకి లాగి అరిచేయి చూపించారు అప్పుడు కనిపించింది ఆ అబ్బాయికి స్వామి చేతిపై లారీ టైర్ గుర్తుపడి ఉంది చేతిపై ఉన్న అంగీ పైకి తీసి ఆ పిల్లాడి అన్నయ్యకి చూపించారు స్వామి ఇదిగో చూడు అన్నారు స్వామివారి అరచేతి మీద ముంజేతి మీద టైర్ గుర్తులున్నాయి వాడు ఏడవడం మొదలెట్టాడు అప్పుడు స్వామి ఓదారుస్తూ బాధపడకు కాలికి ఏమీ కాలేదు చూశావు కదా నేను నా అరచేతిని అడ్డుపెట్టి లారీ బరువును కాలు మీద పడకుండా కాపాడాను కాలు ఎముగ ఒక్కటి కూడా విరక్కుండా ఉండడం చూసినారు డాక్టర్లు ఇది స్వామి దివ్య సంకల్పం వల్ల తప్ప సాధ్యం కాదు అపారమైన కరుణామూర్తి స్వామి కొన్ని రోజుల్లో వాడు పూర్తిగా ఆరోగ్యం పొందాడు ఇంకా భగవంతుడే అందరికీ భర్త కుమార్ అనే విద్యార్థి పుట్టపడుతులో శ్రీ సత్యసాయి కళాశాలలో చదువుతున్నాడు అతని తల్లిదండ్రులకు స్వామి ప్రశాంత నెలల్లో తమ మందిరానికి దగ్గరలో తూర్పు వైపు ఉన్న భవనంలో కింది అంతస్తులో మొదటి వాటా ఇచ్చారు మొదటి ఇంటిని ఈ కుమార్ అనే విద్యార్థి తల్లిదండ్రులకు ఆయన నివాసానికి ఇచ్చారు అక్కడే ఉండమన్నారు వాళ్ళను ఒకరోజు సాయంకాలం సమయం సాయంకాల సమయంలో మందిరంలో భజన జరుగుతోంది ఆ భజనలో కుమార్ పాడుతున్నాడు సాయి మాత సాయి అని పాట పడుతున్నాడు ఆ సమయంలో స్వామి సరిగ్గా అతని సమక్షంలోనే సింహాసనమే కూర్చుని పాటకు అనుగుణంగా తల పంకిస్తూ ఉన్నారు ఆ సమయంలో బాబా కళల్లో ఎంతో కరుణ పొంగి పరులుతున్నది కుమార్ పాడుతున్న పాట మొదటి చరణం పూర్తయిందో లేదో వెంటనే స్వామి సింహాసనం నుంచి లేచి బయటకు వెళ్ళారు తన పాట స్వామివారికి నచ్చలేదేమోనని కుమార్కి సందేహం కలిగింది స్వామి భజనహాల నుంచి బయటకు వెళ్ళి ఆ ఇసుక ప్రదేశం దాటి కుమార్ తల్లిదండ్రులు ఉండేటటువంటి తూర్పు ప్రశాంతిలోని మొదటి వాటా దగ్గరికి వెళ్ళారు దర్శనం దర్శనంతోట కూర్చున్న భక్తులు ఆ చిన్న గోడకు అవతల నిలబడి ఆ గోడ అవతల ఉన్న నిలబడి భక్తు నిలబడి ఉన్న భక్తులు లోపాలు ఉన్న భక్తులు ఈ దృశ్యం చూశారు ఆశ్చర్యపోయారు కారణం స్వామి ఎప్పుడు మందిర ఆవరణ దాటి వెళ్ళరు ఇలా బయటికి రావడం అనేది చాలా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన తప్ప ఇప్పుడు ఈ మధ్య జరగట్లేదు ఆ ఇంట్లో కుమార్ తల్లి హార్ట్ అటాక్ వచ్చి వచ్చిన కారణంగా అవస్థపడుతున్నది స్వామి అభగవాలు అపరికి వెళ్లి ఆమె గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చి విభూతి సృష్టించి ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పి నుదులో విభూతి పెట్టి ఆమె నోట్లో కొంచెం విభూతి ప్రసాదం వేసి ఆమెకు ధైర్యం చెప్పి మళ్ళీ వచ్చి భజన హాల్లో కూర్చున్నారు సింహాసనం మీద సరిగ్గా అప్పటికి ఆ పాట పూర్తిగా వస్తున్నది భజన అయిన తర్వాత స్వామి వైపు చూస్తున్నాడు స్వామి చెప్పారు నేను ఎందుకు బయటకు వెళ్ళాను తెలుసిన నీ తల్లి మృత్యుముఖంలో ఉంటే రక్షించడానికి నువ్వు పాడేవు కదా ఇంతకుముందే స్వామి పిత మాతా సాయి అని మరి నీ తల్లి ప్రమాదస్థితిలో ఉంటే నేను ఇక్కడ ఎలా చింతగా కూర్చుంటాను అందుకని నీ మీ ఇంటికి వెళ్ళి మీ తల్లిని రక్షించి వచ్చాను విశేషం ఏంటంటే అక్కడ మొదటి వరుసలో భక్తుల వరుసలో కూర్చున్నాడు ఈ కుమారు తండ్రి అంటే ఇంట్లో కుమారు తల్లి ఒక్కతే ఉంది కుమారు ఇక్కడ పాట పాడుతున్నాడు ఆవిడ భర్త అంటే ఈ కుమారు తండ్రి భక్తుల వరుసలో కూర్చున్నాడు మరి ఇప్పుడు నిజమైన రక్షకుడు ఎవరు భగవంతుడే కదా అందువల్ల కుమారుడు భర్త వీడందరికంటే ఆత్మీయుడు భగవంతుడే అందరినీ భరించేవాడు తర్వాత మరో సన్నివేశం మాతృదేవత కన్నా మరింత సన్నిహితుడు భగవంతుడే ఒకసారి మద్రాసులో ఎస్ఏపి కళ్యాణ రూపంలో స్వామి ఉపన్యాసం జరుగుతుంది వేలాది మంది స్వామి సందర్శన కోసం సుమధుర భాషణం కోసం ఎదురు చూస్తున్నారు భగవాన్ బాబా రాగానే ఆ ప్రాంతమంతా ఆనందంతో నిండిపోయింది స్వామి దివ్యమంగళ స్వరూపం అందరికీ ఆనందం కలిగించింది దర్శనం అనంతరం స్వామిని తెలుగులో ప్రశించడం ప్రసంగించడం మొదలుపెట్టారు ఆ ఉపన్యాసాన్ని చిత్తూరు నాగయ్య గారు అంటే మనకి ఈ తరం వాళ్ళకి ఎక్కువ పరిచయం లేదు గొప్ప అద్భుతమైన నటులు ఆయన త్యాగరాజస్వామి చలనచిత్రంలో ఆయన కథానాయకులు ఆ కాలంలో తర్వాత చాలా కాలం ఆయన చలనచిత్రాల్లో నటులుగా తీశారు స్వామివారికి ఆంతరంగిక భక్తుడు నాగయ్య గారు చిత్తూరు నాగయ్య గారు పక్కన నిలబడి తమిళంలోకి అనువాదం చేస్తున్నారు సభ అంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది తమ అత్యంత ప్రియమైన భగవాన్ యొక్క దివ్యవాణి వినులారా గురుడుతూ అందరూ మైమరిచి ఉన్నారు ఆ సమయంలో ఒక్కసారిగా ఒక తల్లి ఒడిదైన సంవత్సరం వయసు ఉన్న చిన్న పిల్లాడు కేవ్వుని అయ్యడం అందరూ ఒకసారిగా ఏమిటి ఆ పిల్లాడు ఏడుతున్నాడు అని ఒకటి చూశారు స్వామి కూడా కొన్ని క్షణాలు ఆగిపోయారు స్వామి ఆ చిన్నపిల్లాడిని ఆశీర్వదిస్తున్నట్టుగా అభయహస్తం చూపించి వెంటనే గుప్పిడ మూసేశారు అంతే పసివాడు ఏడుపు వెంటనే అయిపోయింది వాడలా అకస్మాత్తుగా ఏడుపు మారిన కారణం ఎవరికి అందుబాటు లేదు అప్పుడు స్వామి మూసి ఉంచిన తన తెరిచి ప్రక్కన నిలబడిన చిత్తూరు నాగయ్య గారికి చూపించారు ఆ పిల్లాడి గొంతులో పావలా బిళ్ళ ఇరుకుపోయింది ఇప్పుడే తీసేశాను నేను అన్నారు నాగయ్య గారు ఆశ్చర్యానందాలతో మైకులో ఆ విషయం చెప్పేసరికి అందరూ ఆనందంతో ఆనందంతో కరతాడ ధ్వం చేశారు తన బిడ్డ ఒళ్ళో ఉన్నప్పటికీ ఆ సంగతి తల్లికే తెలియలేదు అంటే కన్న తల్లి కంటే గొప్ప మాతృత్వ మాతృప్రేమ స్వామివారిలో కనిపిస్తుంది ఆడు పిల్లడిని ఎత్తుకుని కూర్చుంది చేతిలో కొన్ని నాణ్యాలు ఉన్నాయి వాడు ఈ కన్నతల్లి స్వామివారిని చూస్తూ స్వామివారు మృదుమధుర భాషణాన్ని వింటూ కూర్చుంది ఈ లోపల పసివాడు చూశాడు ఆ తల్లి చేతిలో ఉన్న పావలా బిళ్ళ నోట్లో వేసుకున్నాడు అంతే వాడు ఊపిరాడక ఏడ్చాడు అది ఎవరికి తెలిసింది వాడు ఎందుకు గడుస్తున్నాడో తెలియలేదు వాడు ఎందుకు గడుస్తున్నాడో కారణం తెలిసింది స్వామివారికి అది విశేషం ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని రక్షించడం కలకత్తాలో ఒక యువకుడు ఒక కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు ఆమె తల్లి స్వామి భక్తురాలు అతని తల్లి అతని తల్లి స్వామి భక్తురాలు అతనికి స్వామి మీద నమ్మకం లేదు ఒకసారి ఆ కంపెనీలో అతను కొంత ధనం దుర్వినియోగం చేశాడని అతనిపై అభియోగం వచ్చింది ఆ నింద భరించలేక నిజానికి అతనికి తెలియదు ఆ విషయం ఆ ధనం దుర్యోగం చేయదనే విషయమే తెలియదు అతని మీద నేరారోపణ చేశారు కొంతమంది వాడు నేర నుంచి తప్పించుకోవడానికి ఆ నింద భరించలేక వాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు అతని తల్లి భగవాన్ బాబాకు ఒక లేఖలో రాసింది స్వామివారికి ఒక లేఖ రాసింది మా అబ్బాయిని పట్టికి తీసుకురావచ్చా అని స్వామిని అడుగుతూ రాసింది ఆ లేఖ బాబాకు ఎలా పోస్ట్ చేయాలో అడ్రస్ ఏమిటో తెలియక ఆ ఉత్తరాన్ని ఇంట్లోనే పూజామందిరంలో పెట్టి పూజామందిరంలో స్వామి ఫోటో వెనకాల పెట్టింది ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గంగానది వంతుల మీదకి వెళ్ళాడు అక్కడి నుంచి కిందికి గంగానది దిగితే చాలా తేరిగే ప్రాణం తీసుకోవచ్చు కదా అది వాడు అభిప్రాయం సరిగా ఆ ప్రయత్నంలో ఉన్న సమయంలో అతనికి పొట్టభరుతురా రా అనే పిలిపి వినబడసాగింది అతనికి ఆశ్చర్యంగా అనిపించింది ఏమిటి పుట్టపర్తి పుట్టపర్తి ఒకటే వినిపిస్తున్నది ఇదేమిటి చూడాలి అని ఆత్మహత్యా ప్రయత్నం విరమించి స్టేషన్కి వెళ్ళి బెంగళూరు టికెట్ తీసుకున్నాడు రైల్లో కూర్చున్నాడు ఆ రైలు వేగంగా పెడుతున్నప్పుడు ఆ శబ్దం వేగంగాను రైలు నిజంగాను నిదానంగాను పెడుతున్నప్పుడు ఆ శబ్దం నిదానంగానే వినిపించసాగింది పుట్టపర్తికి రమ్మని బెంగళూరు చేరగానే అక్కడి నుంచి పెనుగొండకు టికెట్ కొందామని బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు ఎవరైనా పెనుగొండకు టిక్కెట్ అడిగితే వారు సత్యసాయిబాబావారు దర్శనం కోసం వెడుతుంటారు అని వాళ్ళకు అధికారులకు తెలుసు వెంటనే ఆ అధికారి ఆ వ్యక్తిని అడిగాడు మీరు సత్యసాయిబాబా వారిని చూడడానికి వెడుతున్నారా అవునండి అతను అన్నాడు బాబావారు ఇక్కడే వైట్ ఫీల్డ్లో ఉన్నారు అని చెప్పారు ఆ యువకుడు ఆలోచిస్తుండగా మళ్ళీ పుట్టపర్తి పుట్టపర్తి అంటూ చెవిలో మారుమగడం మొదలంది అందువల్ల అలా కాదండి ఇవ్వండి టికెట్లు అన్నాడు పెనుగొండకి టికెట్ ఇవ్వమని తీసుకున్నాడు ఆ రోజుల్లో పెనుగొండకు వెళ్ళి పొట్టభరుతుకి వెళ్ళాలంటే కొన్ని మైలు నడవాలి అలా నడిచి వెళ్ళేటప్పుడు కూడా అతనికి ఆ నడక వేగానికి తగ్గట్టుగా పుట్టపర్తి పుట్టపర్తి అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అతను పుట్టపర్తికి రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నాడు అంతకు గంట క్రితమే అంటే ఏడు గంటలకు భగవాన్ బాబా పుట్టపర్తి వచ్చారు అంటే అప్పటి వరకు ఆయన బృందావనంలో ఉన్నారు అంటే ఇతని యొక్క గమనాన్ని ప్రతీక్షణం గమనిస్తూ స్వామి పుట్టపర్తికి రమని చెప్తూనే ఉన్నారు హెచ్చరిస్తూనే ఉన్నారు రాత్రి ఎనిమిదింటికి పుట్టపరు చేరాడు స్వామి ఏడు గంటలకే వచ్చేసారు పుట్టపర్తికి ఓ పక్క బృందావనంలో వేసవి తరగతులు జరుగుతుండ జరగబోతుండగా అటువంటి సమయంలో స్వామి పుట్టపరతికి ఎందుకు వచ్చారు ఆకస్మికంగా ఎవరికి అంతపట్టలేదు ఎందుకంటే బృందావనంలో వేసవి తరగతులు జరిగేటప్పుడు పూర్తిగా అక్కడే ఉంటారు స్వామి విద్యార్థులకు సందేశాలు ఇవ్వడానికి అందుకు సమాధానంగా అక్కడ కొంతమంది అన్నారు అక్కడ ఉన్న ఆంతరంగిక భక్తులు స్వామి వేసవి తరగతులకు వచ్చే విద్యార్థులందరికీ బియ్యం కావాల్సి వచ్చి తాను బియ్యం తీసుకుని వెళ్ళడానికి పట్టుబడుతూ వచ్చారు వచ్చాను అని చెప్పారు మాకు అని అక్క భక్తులు అందరు చెప్పారట మర్నాడు ఉదయం దర్శనంలో బాబా అతని దగ్గర వచ్చి ఏ కలకత్తా లోపలరా అన్నారు వీడికి అర్థం కాల ఏమిటి కలకత్తా అంటారు స్వామి తర్వాత మళ్ళీ ఒకసారి పిలిచారు నిన్నే బంగారు ఇటురా అన్నారు బాబా లోపలికి బాబా పిలవగానే లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి చెప్పారు ఇదిగో నువ్వు భయపడకు అది నిరాధారం ఏదో అపనంద వచ్చిన భయపడతావా అందుకోసం ఆత్మహత్య చేసుకుంటావా ధైర్యం వహించాలి నువ్వు ఇక్కడే ఒక తొమ్మిది రోజుల పాటు ఉండు అక్కడ వ్యవహారాలు సర్దుకుంటాయి అని చెప్పారు స్వామి తొమ్మిది రోజులు అక్కడే ఉన్నాడు స్వామివారిని దర్శిస్తూ స్వామివారి అనుగ్రహ భాషణం వింటూ తొమ్మిది రోజుల తర్వాత స్వామివారి అనుమతి తీసుకుని వెళ్ళాడు ఉద్యోగంలో చేరాడు ఈ లోపల అక్కడ ఏమిటి వాళ్ళు ఈ డబ్బు పోయినందుకు ఎందుకు పోయింది ఎలా పోయింది అని ఒక విచారణ సభ్యులను వేశారు ఎంక్వైరీ కమిటీ వాళ్ళు మొత్తం అందరినీ అడుగుతూ అడుగుతూ అసలు దొంగన పట్టుకున్నారు దొరికాడు అంటే అది అపనింద ఈ తొమ్మిది రోజుల్లో అక్కడ జరిగిన కార్యక్రమం అది అందుకని స్వామివారు తొమ్మిది రోజులు ఇక్కడ ఉండమన్నారు అతన్ని ఇది నిజానికి స్వామివారికి ఎలా తెలిసింది అతని తల్లి చేసిన ప్రార్థన ఉత్తరంలో రాసి ఎడలాపోయే తెలియక స్వామివారి ఫోటో వెనకాల పెట్టుకుందాడు ఆ ఉత్తరాన్ని పెట్టింది అయినా స్వామివారికి ఆవిడ లేఖ రాసినప్పటికీ స్వామివారికి అర్థమైంది ఆ విన్నపం కాపాడారు స్వామి మరో సన్నివేశం ఆ లేవు ఎదలేవు లేవు ఒకసారి సత్యసాయినాథుడు బెంగళూరు నుంచి చిన్న కారులో చిన్న కారులో అంటే ఆ స్వామికి రెండు మూడు వాహనాలు ఉన్నాయి పెద్దది ఉంటుంది భక్తులతో కలిసి వెళ్ళడానికి ఆయన ఒక్కరు వెళ్ళడానికి చిన్నది ఉంటుంది డ్రైవరు ముందుకు కారుతో తోలుతుంటాడు వెనకాల స్వామివారు కూర్చుంటారు ఆ కారులో వస్తున్నారు డ్రైవర్ ఎవరో కాదు స్వామివారి విద్యార్థి స్వామివారి విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థి కారు నడుపుతున్నాడు వెనకాల మరికొన్ని కారులలో భక్తులు కొంతమంది వస్తున్నారు కొండలు రాళ్ళు రప్పల్లో ఏకాంతంగా నిశ్శబ్దంగా ఉంది ఆ దారి వెంట స్వామి కారు వస్తున్నది సరిగ్గా అదే సమయంలో వారికి అడ్డంగా ఓ పెద్ద తాజుపాము సాగింది దానికి కొద్ది దూరంలో ఆ పామును చూసి కొద్ది దూరంలో ఆ విద్యార్థి కారుని ఆపేసి ఆరును ఆపడమా ఆపకపోవడం అనుకున్నాడు లేకపోతే పామే కదా దాని పేరు నుంచి కారు పోనివ్వడం సందేహంలో పడ్డాడు వెనక్కి దిగి చూస్తే స్వామి యోగముద్రలో ఉన్నారు సరే స్వామి నిద్రిస్తున్నారు కదా హఠాత్తుగా కారు ఆపితే స్వామికి నిద్రాభంగం అవుతుంది అని కారును ముందుకు పోనిచ్చాడు ప్రశాంత నిలయం చేరుకున్న తర్వాత అతను కారు దిగి స్వామి దిగడానికి కారు తలుపు తీసి కారు తరుపు తీశాడు స్వామి కారు దిగి వరండాలు కొడుతున్నారు ఆ సమయంలో స్వామి అంగీపై వీపు మీద వెడల్పాటి మట్టి మరక ఉండడం విద్యార్థి గమనించి స్వామి మీ షర్టు మీద మట్టి మరక మట్టి ఏమిటి అన్నారు అప్పుడు స్వామి చెప్పారు ఇందాక ఆ తప్ప తాతపావం రక్షించడం కోసం నేను ఆ టైర్ కిందకు వెళ్ళవలసి వచ్చింది అన్నారు ఇది స్వామివారి కరుణ అపారం చరాచర జీవులన్నీ కూడా ఆయన రక్షణ పొందేవే ఇక పదోధ్యాయంలో కూర్చున్నాం కాలాతీత యనమహ బాబా కాలాన్ని కుదించిన ఘట్టం ప్రశాంత నగలలో వెనకటి రోజుల్లో సాకమ్మ అనే ఓ భక్తురాలు ఉండేది ఆమె ఒకసారి సత్యసాయిబాబా వారితో స్వామి కురుక్షేత్రంలో ఓ పక్క కౌరవులు విశేషమైన సేనాభరంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటే ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడికి ఏడు వందల శ్లోకాలు ఎలా చెప్పారు భగవద్గీత మరి కృష్ణుడు ఎలా చెప్తుంటే అర్జునుడు వింటుంటే శత్రువులు ఎలా ఊరుకున్నారు ఇది సహజంగా మన అందరికీ వచ్చే సందేహమే స్వామి చెప్పలేదు సమాధానం వెంటనే ఆ రోజు సాయంత్రం స్వామి భక్తులు తనంటే చిత్రావతి నది తీరానికి తీసుకువెళ్ళారు భక్తులంతా స్వామి చుట్టూ చేరారు ఈ సాకమ్మ గారు కూడా అక్కడే ఉన్నారు స్వామి తమ దివ్యహస్తాన్ని యేసులోకి పోనిచ్చారు అందరూ ఆసక్తితో చూస్తున్నారు ఆ యేసులో నుంచి ఒక అడుగు పడవు ఆ అడుగు వెడల్పు గల తెల్లని దంతం బొమ్మను మెల్లగా బయటకు తీశారు దంతం మీద చెక్కిన బొమ్మ అర్జునుడికి శ్రీకృష్ణుడు రథంపై ఆశీయునుడే గీతోపదేశం చేస్తున్న బొమ్మ అది ఆ దంతం బొమ్మ ప్రతి అణువు ఎంతో పనితనం ఉట్టుబడేలా చెక్కిన చక్కని నగిషితో చెక్కబడిన సుందర శిల్పం ఆ బొమ్మను ఆశ్చర్యంతో చూస్తున్న స్వా శాఖమతో స్వామి అన్నారు ఈ దంతం బొమ్మను మానవులు తయారు చేయాలంటే ఎందు పడుతుంది ఎంతమంది కళాకారులు తయారవుతారు అవసరం అవుతారు కానీ స్వామి సంకల్పించిన తక్షణం ఎలా తయారంతో చూసావు కదా అంటే ఏమిటి భగవంతుడు తరచుకుంటే కాలాన్ని తన అధ్యయనం చేసుకోగలడు అర్థమైందా నీకు కొంతమంది కళాకారులు శిల్పకారులు కలిసి కొన్ని నెలల పాటు చెక్కడానికి ప్రయత్నిస్తే తప్ప ఇంత అద్భుతమైన కళాకృతి రాదు ఎందుకంటే దంతం మామూలుగా శిల్పం మీద రాతి మీద చెక్కడం వేరు దంతం మీద చెక్కడం వేరు మరి అలాంటిది ఇంత తక్కువ సమయంలో ఎలా వచ్చింది ఎలా తయారైంది అంటే భగవంతుడు తరచుకుంటే కాలాన్ని తన అధ్యయనం చేసుకోగలడు మానవులకు ఎన్నో నెలలు పట్టే సమయాన్ని ఒక క్షణంలో నేను కుదించి వేశాను అదేవిధంగా దివ్య సంకల్పంతో కాలాన్ని పొడిగించడం కూడా సాధ్యమవుతుంది ఆ రోజున యుద్ధరంగంలో నేను అర్జునుడి మనసులో గీతోపదేశానికి కావలసినంత సమయాన్ని సృష్టించాను మిగిలిన సేనావాహిని అంతా ఆ సమయాన్ని కేవలం కొన్ని క్షణాలుగా భావించేలా చేశాను మరో విషయం నేను అర్జునుడు మొత్తం గీతలో ఏడు వందల ఒక్క శ్లోకాలు ఉన్నాయి అందులో ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న మధురాధ్యాయంలో అర్జునుషాద యోగంలో మధుర శ్లోకం తర్వాత సంజయుడు చెబుతున్నటువంటి సన్నివేశాల్లో శ్లోకాలు నలభై ఒకటి శ్లోకాలు నలభై ఒక్క శ్లోకాలు అర్జునుడు పరమాత్మను అడిగిన ప్రశ్నల్లో ప్రశ్నలు శ్లోకాల రూపంలో ఉన్నవి ఎనభై ఐదు శ్లోకాలు ఇవన్నీ చూస్తే శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఎన్ని శ్లోకాలు ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు అయినా కూడా అది క్షణాలే అక్కడ జరిగింది క్షణాలే అనే విషయం ఎవరికి శత్రువుల విషయంలో అర్జునుడికి తీరుబడిగా విన్నాడు అంటే కాలం ఎవరి అధీనంలో ఉంటుంది అని స్వామి చెప్పేటప్పటికీ అందరికీ ఆశ్చర్యం కలిగింది ఆనందం కలిగింది అంటే బాబా కాలాన్ని కుదించగలరు పొడిగించగలరు ఎన్నో సంవత్సరాల సమయాన్ని ఒక గంటగా కాలాన్ని కుదించిన సందర్భం ఇది శ్రీలంకలోని కొలంబోలో ఒక క్రైస్తవ యువకుడు ఉన్నాడు అతను కళాశాల విద్య కోసం వచ్చి మద్రాసులోని కళాశాలలో చేరాడు ఆ సమయంలో అతను ఒకసారి శ్రీరామకృష్ణ మఠం సందర్శించాడు శ్రీరామకృష్ణ పరమహంస ఆరాధించిన కాళికాదేవి చిత్రాన్ని చూసి అతను ఆకర్షితుడయ్యాడు క్రమంగా యువకుడు కాళికాదేవి భక్తుడుగా మారి కాళీ ఉపాసన చేసు తీసుకుని ఆ మంత్రజాపం చేస్తూ సమాధి స్థితిలో గంటలు గంటలు గడిపేవాడు తర్వాత అతను హిందూ సన్యాసిగా మారిపోయాడు మరికొందాడుకు అతను తన తల్లిని చూసి రావాలని కొలంబో వెళ్ళాడు తన కుమారుడులా హిందూ సన్యాసిగా మారడం చూసిన ఆ తల్లి దుఃఖించింది తన కుమారుడు వైవాహిక జీవితానికి ఇష్టపడటం లేదని గ్రహించింది సరే ఏం చేస్తుంది నీ ఇష్టం అని చెప్పింది కానీ హిందూ సన్యాసి వేషం విడిచిపెట్టి క్రైస్తవ ఫాదర్గా ఉండమని ప్రార్థించింది కుమారిని అభ్యర్థించింది బతిమారింది నువ్వు వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నువ్వు హిందూ సన్యాసి వేషం కాదు నువ్వు క్రైస్తవ ఫాదర్గా ఉండు అన్నది అని చెప్పింది కానీ అందుకు వ్యతిరేకించాడు ఆ యువకుడు తన తల్లిని ఆస్తి వ్యవహారాలను మొత్తం విడిచిపెట్టేసి భారతదేశం వచ్చి పుట్టప్రతికి చేరుకున్నాడు స్వామి అతన్ని లోపలికి పిలిచారు ఓ గంట సమయం గడిచింది ఒక్కసారిగా ఆపించి అమ్మ పెద్ద కేకు అనిపించింది మందిర వరండాలో కూర్చున్న భక్తులందరికీ ఆ క్యాకు అనిపించింది తర్వాత స్వామి ఇంటర్వ్యూగా తెలిపి తెరిచారు ఆ సన్యాసి ఆ యువక సన్యాసి ఆపాదమస్తక విభూతితో బయటకు వచ్చాడు లోపల జరిగింది ఏంటంటే స్వామి అతన్ని ఇంటర్వ్యూలోకి తీసుకున్న తర్వాత అక్కడ ఒక పెద్ద అరణ్యాన్ని సృష్టించి నడు అన్నారు అంతే ఆ యువక సన్యాసి ఆ అరణ్యంలో నడిచాడు 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 ఆ నడక అంతులేకుండా సాగింది నిజానికి అక్కడ ఉండదు చిన్న గదే కదా స్వామి సృష్టి పెద్ద పెద్ద వృక్షాల మధ్యగా అతను అవిశ్రాంతంగా పెడుతున్నాడు కొన్నాళ్లపేటు కొన్ని మైళ్ళ దూరం నడిచాడు ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు పడి నడిచాడు ఎన్ని మైళ్ళు నడిచాడో అతను తెలియ కొన్ని సంవత్సరాలు జరిగిపోయి జరిగిపోయి అప్పుడు ఆగు వెనక్కి తిరిగి చూడు అనే మాటలు వినిపించాయి వెనక్కి తిరిగి చూశాడు చూస్తే నిశ్చేష్టుడిగా చూస్తుంది చూస్తున్నాడు ఎవరిని చూశాడు చూసినా తాను చిన్నతనం నుంచి ఏ కాళికామాతను ఆరాధిస్తున్నాడో ఆ జగన్మాత సాక్షాత్కరించింది అతనికి అతనికి చాలా కాలజీ అమ్మవారు సాక్షాత్కారం కోసం అరణ్యాల్లో తిరగాలి కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేయాలి అమ్మవారిని దర్శించాలి అనే కోరిక ఉండేది ఆ అరణ్య సంచారం ఆ సంచారం అరణ్య సంచారం ఆ తపోవన విహారం ఇప్పుడు ఈ రోజుల్లో కుదురుతుందా అతని మనస్సులో ఉన్నటువంటి ఆ కోరికను స్వామి కొద్ది సమయంలో అలా సృష్టించేశారు సంవత్సరాల తరబడి చేయవలసిన తపస్సును కాలాన్ని స్వామి ఒక గంటకు కుదించేశారు అతను కోరిన దేవి సాక్షాత్కారంగా కూడా ప్రసాదించారు అమ్మా అని ఆర్తితో పిలుస్తూ స్వామి పాదపద్మాలపై పడిపోయాడు అప్పుడు స్వామి అన్నారు నాయనా ఈ కలియుగంలో ఘోరమైన తపస్సు చేస్తావా చేయడానికి అవకాశం ఉంటుందా ఎక్కడున్నాయి నీకు తపస్సు చేసుకోవడానికి అరణ్యాలు ఎక్కడున్నాయి చెప్పు నీ ఇష్టదేవత నామస్మరించు ఆ నామస్మరణతోనే నీకు తపస్సిద్ధి కలుగుతుంది చూశావు కదా అమ్మవారిని దర్శించావు కదా అని విభూతి సృష్టించి అతనిపై కుమ్మరించి ఆశీర్వదించారు అది ఆ సంఘటన అంటే ఎవరు తమ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంటారు ఆ ఇష్టదైవం రూపంలో స్వామి అనుగ్రహిస్తారు కొన్ని సంవత్సరాల సమయాన్ని స్వాయ సత్య సయనధ గంటగా కుదించిన విశేషమైన సందర్భం ఇంకా మరో సన్నివేశం కాలాన్ని విస్తృతపరచని ఘట్టం ముప్పై రోజుల సమయాన్ని ముప్పై సంవత్సరాలుగా కాలాన్ని విస్తృతపరిచారు స్వామి అని లాల్ బహదూర్ శాస్త్రి గారు సరిగ్గా ఆ రోజులు ఎప్పుడంటే ఆ సమయం లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత ప్రధానమంత్రిగా ఉన్న రోజులు ఆయనకు ఆంతరంగిక కార్యదర్శిగా ఉండేవారు ఆయన ఆయన పేరు త్యాగరాజు పర్సనల్ అసిస్టెంట్ ఈ త్యాగరాజు గారికి ఒకసారి ఆరోగ్యం బాగుండక బెంగళూరు హాస్పిటల్కి వచ్చి పరీక్ష పరీక్ష చేసుకున్నారు డాక్టర్లు ఆయన పరీక్షించి క్యాన్సర్ ఉన్నట్టుగా ధృవపరిచారు ఇంకా మూడు నెలలే నువ్వు జీవించవలసింది జీవించేది నీకు ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది ఆయన నీ పరిస్థితి మూడు నెలల వరకే అని చెప్పారు త్యాగరాజు గారు చాలా బాధపడ్డారు అప్పుడు వాళ్ళు అన్నారు మాట ఓడు చెప్పారు ఈ వ్యాధికి ఒకటే నివారణోపాయం అదేమిటి తెలిసిన మీకు ఒక్కసారి భగవాన్ బాబావారి దగ్గరికి వెళ్ళండి ఆ పాదాలను శరణి వేడండి ఇంతకన్నా మరో మార్గం లేదు అని చెబుతూ వాడు అన్నారు మీకు డాక్టర్ సూర్య భగవంతం గారి పరిచయమే కదా భౌతిక శాస్త్రంలో విశేషమైన పరిశోధన చేసినటువంటి భారతదేశానికి గర్వకారణమైన గొప్ప శాస్త్రజ్ఞులు ఆయన భగవాన్ బాబా వారికి ఆంతరంగిక భక్తులు ఆయన ప్రస్తుతం ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళండి స్వామి రేపు ఇక్కడికి వస్తున్నారు ఇది మీకు మంచి అవకాశం ఎందుకంటే మీరు భారత ప్రధానమంత్రికి ఆంతరంగిక కార్యదర్శి గారు మీకు పరిచయం కనుక మీకు ఈ విషయం చెప్తున్నాం అన్నారు వాళ్ళు అప్పుడు త్యాగరాజు గారు నిరాకరించారు అయ్యా నేను భారత ప్రధానమంత్రి పిఏని నేను ఈ విధంగా బాబాల పాతాల మీద పడను నేను ఎక్కడైనా వైద్యం చేయగలను చేయించుకోగలను అని చెప్పాడు ఆయన తర్వాత చాలా చోట్లకు వెళ్ళాడు రెండు నెలలు అయింది ఎక్కడికి వెళ్ళిన హాస్పిటల్లో అందరూ ఈ మాట చెప్తున్నారు ఇంకొక నెల రోజులే జీవితం అని చెప్పారు డాక్టర్లు రెండు నెలలు అయిపోయింది మూడో నెల భయభ్రాంతుడైన జాగరాజు గారు ఎక్కడ ఎక్కడుంది 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 సంప్రదించి పుట్టపర్తి చేరుకున్నాడు ఆయన కరుణాంతరంగుడైన స్వామి సత్యసాయి భగవాన్లు వారు ఆ భగవాన్లు ఆయనకు దర్శనం ప్రసాదిస్తూ దగ్గరకు వచ్చి క్యాన్సరా స్వామి చెప్పిన మాట విని జాగరాజు గారు దుఃఖం పొంగింది దుఃఖాసురుడితో కన్నీటితో స్వామి పాదాలపై పడ్డాడు స్వామి విభూతిని సృష్టించిచ్చి ఇచ్చి ఇదిగో ఈ ప్రసాదం తీసుకో అతనికి చాలా విశ్వాసం కలిగింది త్యాగరాజు గారికి మళ్ళీ రెండో రోజు వచ్చాడు స్వామిన గురించి విభూతి ప్రసాదం ఇచ్చారు మూడో రోజు వచ్చాడు మళ్ళీ ప్రసాదం ఇచ్చారు విభూతి ప్రసాదం ఇచ్చిన తర్వాత స్వామి చెప్పారు క్యాన్సర్ క్యాన్సిల్డ్ క్యాన్సర్ క్యాన్సిల్డ్ మూడు సార్లు అన్నారు క్యాన్సర్ క్యాన్సిల్డ్ తర్వాత చేయించుకున్నాడు ఆయన త్యాగరాజు అతడు క్యాన్సర్ చిన్నాలి లేవు ఇది జరిగి అప్పటికీ ముప్పై అయింది మొదటి వరకు సనాతన సారథి ఆఫీసులో పనిచేసి ప్రస్తుతం క్యాంటీన్లో సేవ చేస్తున్న సేవ చేస్తూ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినవాడే త్యాగరాజు గారు ఇప్పటికీ స్వామి సేవ చేస్తూనే ఆయన ప్రస్తుతం క్యాంటీన్లో సేవ చేస్తున్నాడు ఇది స్వామివారికి అనుగ్రహం సత్యసాయి సాధులు సత్యసాయి స్వా బాబావారు ముప్పై రోజులని ముప్పై సంవత్సరాలకి పైగా పైగా కాలాన్ని విస్తృతపరచిన విశేషమైన ఘట్టం ఇది భగవాన్ బాబాకు కాలం ఇప్పుడు అధీనమై ఉంటుంది అందుకే స్వామి సహస్రనామాల్లో చెప్తుంటారు కదా కాలాయ కాలాయనమహ కాలకాలాయనమ కాలాంత నమః కాలాతీతాయ నమః కాల కాలస్వరూపాయ నమ ఇవన్నీ మనకు స్వామిలో దర్శనమిస్తుంటాయి కాలము ప్రదేశము ఏది నన్ను బంధింపజాలదు భగవాన్ బాబా ఒకసారి వెంకటగిరి వెళ్ళి తిరిగి ప్రశాంతంగా రాబోతుండగా నిలయంలో నివాసం ఉన్నటువంటి ఒక వృద్ధురాలు తన స్వగ్రామమైన వాయిల్పాడుకు వెళ్ళింది బాబా వెంకటగిరించి ప్రశాంత నిలయం ప్రశాంత నిలయానికి వచ్చే మార్గంలో ఆమె గ్రామం ఉంది అందువల్ల స్వామి వచ్చినప్పుడు స్వామిని తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలని ఆమె ఉద్దేశ్యం స్వామి అక్కడి నుంచి బయలుదేరే రోజు తెలుసుకుని ఆమె తన స్వగ్రామం దగ్గర రోడ్డు పక్కనే స్వామి కారు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే కొంతమంది బంధువులను కూడా అక్కడ కూర్చోబెట్టి అక్కడ కాపలా ఉంచి చెప్పింది మీరు చూస్తున్నట్టే స్వామివారి కారు వస్తుంది తను చూస్తుంది వాళ్ళు చూస్తున్నారు ఎంత సమయమో గడిచింది కారు ఆ మార్గంలో రానిలేదు పైగా స్వామి ప్రశాంత చేరారు అనే వార్త తెలిసింది వెంటనే ఆమె ప్రశాంత చేరుకుంది ఆ సమయంలో బాబా మొదటి అంతస్తు వరండాలు నిలబడి కింద నిలబడ్డ వారితో మాట్లాడుతున్నారు అప్పుడు ఆ వృద్ధురాలకి అవగబాబు వచ్చి పెద్దగా అరుస్తూ చెప్పారు చెప్పింది స్వామి మా వాయిల్పాడు గ్రామం దగ్గర నేను మా మనుషులు నిలబడి ఉన్నాం మీ కారు మా గ్రామం మీదుగా ఎప్పుడొచ్చింది మేము రాత్రిపగలు అక్కడ ఎదురు చూస్తూనే ఉన్నాం ఆ దారిలో ఏ కారు రాలేదు స్వామి మీరు ఎలా వచ్చారు స్వామి ఆమె పరిస్థితిని చూసిన పక్కపక్క నవ్వారు అందరూ అలాగే మేడపై ఉన్న స్వామిని చూస్తూనే ఉన్నారు అంతలో ఆ నవ్వు వారి పక్కనే వినబడింది అదేంటి మేడ మీద కనిపి వినిపించే నవ్వు ఇక్కడ వినిపిస్తోంది ఏమిటి చూశారు స్వామి వారు పక్కనే నిలబడ్డారు నవ్వుతున్నారు ఎప్పుడు చేరా నా పైనుంచి ఎవరికి అర్థం కాలే ఆ ముసరావుడికి అంతకంటే అర్థం కాలే అప్పుడు అన్నారు స్వామి చూశారా అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను మరి ఇలా చేయగలిగినప్పుడు నా కారు నేను మీకు తెలియ కనపడకుండా గ్రామాన్ని దాటి రాలేమా కాలము ప్రదేశము ఏది కూడా నన్ను బంధింపదాలదు అన్నారు భగవాన్ బాబా అనేక రూప రూపాయ ఇది ఒక అద్భుతమైన సన్నివేశం అనేక రూప రూపాయ భగవంతుడు ఏకోహం బహుశ్యాం అనుకున్నట్ట ఉపనిషత్తుల్లో చెప్పారు ఏకోహం బహుశ్యాం ఏకహ అహం బహుశ్యాం ఏకహ అహం ఒక్కడ ఒక్కడైనా నేను బహుశ్యాన్ బహురూపాలు పొందుతాను పొందాలి అనుకున్నట్ట ఒకసారి భగవాన్ బాబా కొడైకినాల్లో భక్తులతో ఉన్నప్పుడు తమ పడక మీద నుంచి హఠాత్తుగా లేచి నిలబడి కాల్చవద్దు అంటూ పక్కకు పడిపోయారు ఆ సమయంలో బాబా తమ స్థూల శరీరాన్ని విడిచి విడిచిపెట్టిన కారణంగా శరీరం కొయ్యబారిపోయింది ఒక గంట తర్వాత మళ్ళీ ఆ శరీరం చైతన్యం అయింది అప్పుడు బాబా కళ్ళు తెరిచి భోపాల్లో ఒక చిరునామా చెప్పారు ఒక అడ్రస్ చెప్పి వాళ్ళకి గాభరా పడవద్దు అని చెప్పండి టెలిగ్రామ్ పంపించండి రివాల్వర్ నాదగిరి ఉంది ఆ టెలిగ్రామ్ను చెప్పవలసిన మాట ఏమిటి చూసినా ఏమిటి చూసినా గాభరా పడవద్దు రివాల్వర్ నాదగిరి ఉన్నది బాబా అని టెలిగ్రామ్ వండి అన్నారు అప్పుడు ఆ పక్కన ఉన్న సచ్చిదానంద స్వామి చెప్పారు స్వామి రివాల్వర్ అనే పదం దాంట్లో రాయకూడదు ఉంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు టెలిగ్రామ్ అంగీకరించరు అంతే కాబట్టి ఇన్స్ట్రుమెంట్ అనే వాదం వాడదాం అన్నాడు సరే అన్నారు స్వామి టెలిగ్రామ్ వెళ్ళిపోయింది కానీ అసలు భక్తులకు ఏమిటో తెలియదు నాలుగు రోజుల తర్వాత భోపాల్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది స్వామికి స్వామి ఆ కవర్లో ఏముందో తెలుసు స్వామికి అయినా ఆ కవరు ఒప్పకుండా అలాగే ఉంచేసి ఇచ్చారు స్వామికి ఆంతరంగిక భక్తుడు ఒక ఆయన ఆ కవరు ఓపెన్ చేసి దాంట్లో ఉన్న విషయం చదివి వినిపించాడు అందరికీ అదేమిటో చూసినండి భోపాల్లో ఒక సైనికాధికారి ఉన్నాడు అతను రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని పేరు పొందాడు కానీ అక్కడ జరుగుతున్న రాష్ట్ర పునర్నిర్మాణ నిర్మాణ కార్యక్రమాల్లో సర్వసైన్యాధికారులు కొత్త వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి పాతవారిని నిరాదరించారు ఆయనకు జీవితం మీద విరక్తి కరిగి ఆ సమయంలో ఆయన భార్య పుట్టింటికి వెళ్ళి ఉన్నది కనుక అదే తగిన సమయని తాను ఓడించేవారుడు ఎవరూ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి శ్రద్ధపడ్డాడు రివాల్వర్ సరిగ్గా ఉన్నది లేనిది చూసుకో చూడటం కోసం ముందు ఒకసారి పేల్చి చూశాడు పేరింది రెండో కాలతో తన ప్రాణం తీసుకోబోతుండగా అక్కడ ఇక్కడ కొడైకెనాల్లో స్వామి కాల్చవద్దు అని దగ్గరగా గారిచారు అది అక్కడ జరిగింది వెంటనే అక్కడ భోపాల్లో ఆఫీసర్ ఇంటి దగ్గర అది తిరుగుబడి గది ఎదుట కాలేజీలో తనతో కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితుడు అతని భార్య వెనుక ట్రంక్ పెట్టి మోసుకు వచ్చిన కూలి ఉన్నారు ఆ మిలిటరీ ఆఫీసర్ వారిని చూడగానే గబగబా గదిలోకి వెళ్ళి రివాల్వర్ దాచిపెట్టి స్నేహితునికి ఆదిత్యం అవ్వడం కోసం నవ్వుతూ ఎదురు వచ్చాడు అంటే స్నేహితుడు వచ్చాడు తన భార్యతో కలిసి ఆ స్నేహితుడు తన అతనితో పాటు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే మంచి స్నేహితుడు లోపలికి వచ్చి ఆ విషయాలు విషయాలు మాట్లాడుతూ ఆనందంగా గడిపారు మధ్య మధ్య అతని భార్య కూడా మాట్లాడుతూ అధికారికి ఆనందం కలిగించింది క్రమంగా ఆ మిలిటరీ ఆఫీసర్ దుఃఖం పోయింది ఎవరికైనా ఆవేశంలో కరిగిన దుఃఖం కొంత సమయం అయిన తర్వాత పోతుంది కదా ఇంతలో అధికారి ఇంట్లో ఆధిత్యం ఇవ్వడానికి గృహిని ఇంట్లో ఇంట్లో లేకపోవడంతో తెలుసుకుని వారు అక్కడి నుంచి సరే మేము పెడతాం అని భార్య లేదు కదా అని చెప్పేసి మరో స్నేహితుడి ఇంటికి వెడతామని చెప్పి సరే మరోసారి తప్పకుండా వస్తాం అని ఆ మిత్రుడు ఎంత బలవంతం చేశానో వినకుండా వెళ్ళిపోయారు వారు ముగ్గురు వెళ్ళిన తర్వాత ఆ మిలిటరీ ఆఫీసర్ గదిలోకి వెళ్ళి చూస్తే రివాల్వర్ కనిపించలేదు ఎంత వెతికినా దొరకలేదు తనే కదా అక్కడ పెట్టింది ఇంతలో అతనికి సత్యసాయి బాబా గుర్తు వచ్చారు ఇది వరలో అతను పుట్టభుతి వచ్చి బాబా అని దర్శించుకున్నాడు అతని భార్య బాబా భక్తురాలు అందువల్ల ఇది బాబా లేల ఏమో అనుకున్నాడు వెంటనే ఇంటికి తాళం వేసి ఆ వచ్చిన స్నేహితుడు చెప్పిన కుటుంబం ఉన్న ఇంటికి వెళ్ళి విచారిస్తే వాళ్ళన్నారు మా ఇంటికి ఎవరు రాలేదు అని యజమాని చెప్పాడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడే వచ్చింది రామొచ్చింది గాబరాపడవద్దు ఆ పరికరము నా దగ్గర ఉన్నది బాబా కొడైకినాల్ నుంచి వచ్చిన అర్జెంట్ టెలిగ్రామ్ చూసి పశ్చాత్తాపం పొందాడు బాబా బాబావారికి కృతజ్ఞత సూచకంగా జరిగిన విషయమంతా వ్రాసి పంపించాడు కబర్లో ఆ ఉత్తరమే ఇప్పుడు భక్తులందరికీ వినిపించారు స్వామివారికి భక్తుల్లో ఆంతరంగిక సేవకుడు తన భక్తుడిని రక్షించడం కోసం స్వామి ముగ్గురు రూపాలు ధరించారు ఈ విధంగా అతన్ని ఆపదించి కాపాడిన విశిష్టమైన సంఘటన ఇది ఏకోహం బహుశ్యాం అంటే ఇదే కాలం స్వామికి అధీనమే ఉంటుందనే విషయం దీన్ని బట్టి మనకు స్పష్టం అవుతుంది ఇంకా మరో సన్నివేశం ఆశ్చర్యం కలిగించే లీల సుమారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఆ ఎనభై ఎనిమిదో సంవత్సరం ప్రాంతాల్లో జరిగిన ఒక సన్నివేశం ఇది స్వామివారి కాలేజీ హాస్టల్ ఉంది బెంగుళూరులో ఆ హాస్టల్లో పద్నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఒకరోజు రాత్రి స్వామివారు హాస్టల్కి వచ్చారు విద్యార్థులంతా ఆనందంగా సంతోషంతో గబగబా స్వామి సన్నిధికి వచ్చి నిలబడ్డారు విద్యార్థులు అంటే చాలా ఇష్టం స్వామికి స్వామిని చూస్తూ వారంతా ఆనందంగా ఉన్న సమయంలో కరెంటు పోయింది అప్పుడు స్వామి నిదానంగా ముందుకు నడిచి అక్కడ నిలబడ్డ విద్యార్థితో మెల్లగా వాడి పేరు అతుల్ అతుల్ ఒకటి ఇస్తాను చేయి పట్టు అన్నారు ఆ విద్యార్థి చేయి ముందుకు చాచాడు స్వామి అతని చేతిలో వాళ్ళు లడ్డు పెట్టారు అప్పుడు స్వామి అతనితో మృదువుగా అన్నారు నెమ్మదిగా ఎవరికి చూపించకో చేయి వెనక్కి పెట్టుకో అన్నారు అతను చేయి వెనక్కి పెట్టుకున్నాడు ఇంతలో కరెంట్ వచ్చింది లైట్ విరిగి అతుల్ చూశాడు ఆశ్చర్యం కలిగించే విధంగా మొత్తం పద్నాలుగు వందల మంది విద్యార్థులు తమ చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నారు అద్భుతమైన సన్నివేశం స్వామి చెప్పింది ఆ విడికి విడికే అతుల్ కానీ జరిగింది ఏమిటి అంటే ప్రతి విద్యార్థి దగ్గర స్వామి అలాగే నూచుని ఇదిగో చేయి అది ఆ చేయి వెనక్కి పెట్టుకో ఇది అక్కడ జరిగింది అందరి చేతుల్లో లడ్డూలు ఉన్నాయి అది స్వామి అంటే ఆశ్చర్యంతో దిగ్భవంతం కావడం తప్ప వ్యాఖ్యానించడానికి మాటలుంటాయా ఎతో వాచోని వర్తంతే అప్రాప్య సహ అది ఇక్కడ స్వామి యొక్క అనుగ్రహం ఇంకా చివరి సన్నివేశం దీంతో మనకు నాలుగు రోజు పారాయణ పూర్తవుతుంది ముద్దనహల్లి పొట్టుబడుతు నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో ముద్దనహళ్ళి అనే ఒక ఊరు ఉన్నది అక్కడ స్వామి నిర్మింపజేసిన పాఠశాల ఉంది సత్యసాయి గురుకుల వాసం పంతొమ్మిది తొంభై మూడు ఫిబ్రవరి నెలలో ఆ పాఠశాల వార్షికోత్సవం జరగబోతున్నది ఆ ఉత్సవానికి అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు పట్టుపడుతూ వచ్చి స్వామిని ముద్రబడి ముద్రహళ్ళి రమ్మని ఆహ్వానించారు స్వామి ఆ పాఠశాల నిర్మాణంలో ఎంతో సహకరించారు స్వామి తప్పకుండా వస్తానని చెప్పారు అందరూ స్వామి కోసం ఎదురు చూశారు ఎదురు చూశారు చూస్తూనే ఉన్నారు స్వామి లేదు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు నృత్యాలన్నీ సా సమయాన్ని అనుసరించి జరిగిపోతూనే ఉన్నాయి నేను కార్యక్రమాలు ఆపకూడదు కదా కార్యక్రమాన్ని పూర్తయ్యాయి తర్వాత చూస్తే నృత్య ప్రదర్శన సమయంలో ఒక ఫోటో తీశారు ఆ ఫోటోలో ఒక విచిత్రం కనిపించింది పిల్లలు నృత్యం చేస్తుండగా వారి మధ్య స్వామి నిలబడినట్టుగా ఉన్నది ఆ ఫోటోలో ఒక చోట కాదు ఇంకో ఐదు చోట్ల వారు తీసిన ప్రతి ఫోటోలో స్వామి ఉన్నారు అక్కడ ఆ కార్యక్రమానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్గా ఉన్న ఒక డాక్టర్ వెళ్ళాడు ఆయన ఆ ఫోటోని తీసుకొచ్చి స్వామికి చూపిస్తే స్వామిని నవ్వుతూ చెప్పారు ఇదిగో బంగారు ఇది ఎవరు చూసినా ఫోటోగ్రఫీ ట్రిక్ అన్నారు అప్పుడు ఆ డాక్టర్ కాదు స్వామి ఇది స్వామి దివ్యలీల దయతో ఆ ఫోటో సంతకం చేయండి స్వామి ముద్దనహళ్ళి విద్యార్థులు ఉపాధ్యాయులు సంతోషిస్తారు అన్నారు స్వామి మందహాసంతో ఆ సన్నివేశాన్ని నిర్ధారణ చేసినట్టుగా ప్రేమతో బాబా అని సంతకం చేశారు అలాంటి బహురూపధారి ఆ స్వామివారికి అనేక అనేక అభివందనాలు ఇది అధ్యాయం పూర్తయింది వాటితో నాలుగో రోజు పారాయణం పూర్తయింది మళ్ళీ రేపటి రోజు మనం సోమవారం ఐదవ రోజు పారాయణం రేపు ప్రారంభిద్దాం ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అసతోమా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ